యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లంకలో ఉన్న వరం గ్రామంలో ఉన్నాం. టొక్కా సీతమ్మ గారి ఇంటిని సందర్శించబోతున్నాం. నిరతానదాత్రి ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి పొందిన టొక్కా సీతమ్మ గారి ఇంటికి వెడుతున్నాం. ఆ ఇంటిని సందర్శించి ఆ ఇంటిలో ఉన్నటువంటి విషయాలని మనం తెలుసుకుందాం. ఇదిగో వారి ఇంటికి వెళ్ళేటువంటి దారి ఇది. ఇవన్నీ కూడా డొక్కా వారి ఇళ్ళే. ఆవిడ ఉన్న ఇంటికి వెడుతున్నాం మనం. ఇక్కడ గ్రామస్తులు అందరూ మంచివారు. ఇప్పుడు వారింటిని సందర్శించబోతున్నాం. సీతమ్మ గారి ఇంటి దగ్గర ఆవిడ ఫోటో ఉంచారు. ఆ ఇంట్లోకి వెళ్ళబోతున్నాం. గ్రామస్తులు ఇతరులు అందరూ కూడా సందర్శిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సందర్శకులు వస్తే చూపిస్తారు కూడా ఇల్లు. ఇప్పుడు వారి ఇంట్లోకి ప్రవేశిస్తాం. ఇది సీతమ్మ గారు వాడిన పోషాణం. ఇక్కడ సీతమ్మ గారు ఫోటో పెట్టారు. ఇదంతా సీతమ్మ గారి సంతతి వారు. ఆవిడ చక్క ఎంతమంది వచ్చినా భోజనాలు అవి పెట్టేవారు. జాతి మత కుల వైషమ్యములు ఏమీ లేకుండా ఎవరొచ్చినా సరే అన్నదానం చేసేవారు. ఇక్కడ వారి పెరడది ఆ విధంగా ఉంది. ఆవిడ ఉన్నటువంటి పెరట్లో ఒకలా పెడుతున్నాం. సీతమ్మ గారు పెరట్లోకి వెళ్ళడం ఇలాగా వారి టైం ఉన్నటువంటి నూయి అన్నమాట. ఈ నూతిలోంచే వారు నీరు తోడి వంట వండేవారని చెబుతారు మనకి. పూర్వం నూతులు పెద్ద పెద్దగా ఉండేవండి. ఇప్పుడు నూతులు అనేవే లేవు. వారికి ఉన్నటువంటి పెరడు అది. వారి వారసులు దీన్ని కొద్దిగా డెవలప్ చేసి ఈ విధంగా ఉంచారు. ఇది ఒక వంటగది నవీనంగా తీర్చిదిద్దుకున్నారు.
ఇది మండువా ఇల్లు అండి. ఇది మండువా. ఇప్పుడు మండువా ఇళ్ళు ఎక్కడో లేవు. ఇవి కూడా ఉదాహరణగా నిలిచిపోయాయి. మన కోనసీమలో చాలా వరకు మండువా ఇళ్ళు ఉంటాయండి. రైట్ రైట్ రైట్. భోషాణం ఎట్లయినా పెట్టండి. ఆవిడ భోషాణం పెట్టు. ఆవిడ వాడినటువంటి సామాన్లు అవి ఉంచారు. ఇంకాను భోషాణం పెట్లు లాకర్స్లో ఉండేవి. వాడినటువంటి ఎత్తడి పళ్ళారు అన్నీ కూడా. ఇడ్లీ పాత్ర వాడు ఇడ్లీ పాత్ర ఆవిడ టామీలో వాడినటువంటి ఇడ్లీ పాత్ర. ఇంకా ఇత్తడి గిన్నెలు కూడా ఉన్నాయండి. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. మా తాతగారు రాణి సుబ్బన్న గారు కూడా సీతమ్మ గారి మనవడు అవుతారు, ముని మనవడు. దానాల అన్నిటిలో గల అన్నదానం చాలా గొప్పది. ఒక వ్యక్తిని సంపదలిచ్చి తృప్తిపరచలేము, ఐశ్వర్యించి తృప్తిపరచలేము, అన్నం పెట్టి తృప్తిపరచు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం ఎప్పుడూ నందించకూడదు అని ఆవిడ చెప్పేవారు. ఆ విధంగానే వచ్చిన వారందరికీ కూడా జాతి మత కుల వర్గ భేదాలు లేకుండా అన్నమో రామచంద్ర అనే ప్రతి వారికి కూడా అన్నదానం చేశారు. ఇప్పుడు ఆయన నుంచి ఇలాగా గ్రామంలోకి పెడుతున్నాం కొన్ని విషయాలు తెలుసుకుందుకు. ఊరు గ్రామస్తుడు శ్రీకాంత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. గ్రామం ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడే గోపాలస్వామి గుడి కూడా ఉంది. ఒకసారి అలా వెళ్ళొద్దాం స్వామివారి దేవాలయానికి. అది కూడా గోపాల స్వామి టెంపుల్ అండి. అవి మా బంధువులే. తెలుసు లక్ష్మీ స్కూల్ లక్ష్మీ స్కూల్ చేస్తాం ఊరే చెప్పారు. ఇవన్నీ డొక్కావరిలు వాళ్ళ బంధువులే. ఇప్పుడు గ్రామస్తులను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందామండి.
ఈ గ్రామంలోకి పెడుతున్నాం. ఇంకా ఇల్లు ఇక్కడ గ్రామస్తుని అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు. గురించి మీరు ఈ గ్రామస్తులు కూడా తెలిసిన వాక్యాలు చెప్పండి. ఫోటో కాశీతమ్మ గారు ఇంటి పక్కన ఉండడం మా అదృష్టం. మా పక్కనే మళ్ళీ రాజగోపాల స్వామి ఉన్నాడు. వశిష్ఠ మహర్షి ప్రతిష్ట చేసినటువంటి ద్వాదశ గోపాలాలు గోపాల గోపాలం అనమాట. అది సీతమ్మ గారు ఇంటి పక్కన ఉండడమే మా అదృష్టం అంతేండి. సరే, దొక్క సీతమ్మ గారి జీవిత చరిత్ర రాసిన అయినటువంటి ఫోటో అండి ఇది. గన్నవరం అక్యుడేట్కి సీతమ్మ గారి పేరు సూచించి ఆ పేరు వచ్చేలా చేసినటువంటి వ్యక్తి ఈయన. ఈయన యొక్క ఫోటో కూడా దొరకడం మనకి భాగ్యంగా భావిస్తున్నాం. అన్నదానాన్ని మించిన దానం లేదు. ఈవిడ మన కోనసీమ రావడం మన అందరి అదృష్టం. మనందరం కోనసీమ వారు అవడం కూడా మన అందరి అదృష్టం. ప్రభుత్వం వారు దొక్కా సీతమ్మ గారి పేరుని మధ్యాహ్న భోజన పథకానికి సూచించడం మరింత అదృష్టం. సర్వే జనాశుకునో భవంతు. మా తాతగారు కూడా సీతమ్మ గారి ఇంట్లో మనవడని చెప్పి ఈ గ్రామస్తులు కూడా ఇప్పుడు చెప్పారు.